హలో గైస్, వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ పాపారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో మలకాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. సో ఈ పేరు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక విధంగా మొన్న ఒక 2 వారాల నుంచి గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే అతను టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న అతను వాళ్ళ కొడుక్కి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి కొంచెం హర్షం వ్యక్తం చేశారు. సో రీసెంట్గా నిన్న ఒక వీడియో పెట్టారు ఆయన రాజీనామా చేశారని. సో మరి దీని అంతటినీ మనం ఎలా చూడాలంటారు అంటే, కొడుక్కి టికెట్ ఇవ్వటం విషయంలో ఆయన హర్షం అని కాకుండా ఆయన వ్యతిరేకతని, మా అబ్బాయికి సీట్ ఇవ్వలేదు. ఆయన యాక్చువల్గా ఏంటంటే ఆయన మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని, వాళ్ళ కుమారుణ్ణి ఆయన్ని మెదక్ నుంచి పోటీ చేయించాలనే ఆలోచనలో ఆయన ఆడు సీట్ అడుగుతున్నారు అనుకుంటే పార్టీలో అంతర్గతంగా జరుగుతూ ఉండాలి అది. అదే సందర్భంలో ఏంటంటే ఆయన తిరుపతి వెళ్ళిన టైంలో అక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ ప్రెస్తో కానీ ఏదైనా మాట్లాడతా హరీష్ రావు అడ్డుపడుతున్నాడు, మా కుమారుడికి సీట్ రాకుండా అనే దాని మీద ఎదురుదాడి మొదలుపెట్టాడు ఆయన. అప్పటికి యాక్చువల్గా ఈ లిస్ట్ రాలా, టీఆర్ఎస్ లిస్ట్ ఇంకా రాలా. టీఆర్ఎస్ లిస్ట్ వచ్చేది మధ్యాహ్నం సాయంత్రం వచ్చినట్టుంది లిస్టు. దానికి కొన్ని గంటల ముందే ఆయన తిరుపతిలో ఈ దాడి మొదలుపెట్టారు. అంటే ఆయన మనసులో కొంత ఏంటంటే అప్పటికే వెళ్ళిపోవాలనే ఆలోచన ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే లేకుండా అంత పెద్ద ఎత్తున దాడి చేస్తే ఒక పార్టీలో ఉండి అంత పెద్ద ఎత్తున పార్టీ మీద, ముఖ్యమైన నాయకుడే కదా హరీష్ రావు కూడా పార్టీలో చాలా కీలకమైన నాయకుడైనప్పుడు అంత పెద్ద ఎత్తున దాడి చేసి ఇంకా పార్టీలో తర్వాత సర్వైవల్ కష్టమయ్యే పరిస్థితి జనరల్గా ఎవరు తెచ్చుకోరు. ఎందుకంటే రాజకీయ అనుభవం మైనంపల్లి గారు కూడా చాలా భారీ ఎత్తున బాగా గణనీయమైన స్థాయిలోనే రాజకీయాల్లో అవగాహన ఉంటుంది ఆయనకి. లేకుండా ఇన్ని సంవత్సరాలు ఇన్ని చూసిన తర్వాత ఆయనకు అవగాహన ఉంటుంది. అవగాహన ఉండి కూడా ఆ రకంగా దాడి మొదలుపెట్టారంటే, ఒకటి నిజంగా గనక ఇద్దరికి సీటు ఇచ్చుంటే కుమారుడికి కూడా మెదకిచ్చుంటే ఉండేవాళ్ళేమో, కానీ ఎవరనేది ఏదో ఒక సిగ్నల్ ఏదో ఉండి ఉండాలి ఆయనకి, ఎవరు అనేది కుమారుడికి ఎవరు అనేది. దాని మీద ఆయన కొంత ముందు నుంచే దాడి పెడతా వచ్చారు. కొంత వెయిట్ అండ్ వాచ్ కూడా పెట్టారు. దాడి పెడతా కూడా ఒక పక్క ఒత్తిడి పెడతా వెళ్ళిపోతాడేమోనని ఆందోళన పార్టీలో క్రియేట్ చేస్తా, రెండో పక్కన ఆయన ఆయన సీటు వస్తుందేమో ఆస్తా అలా కూర్చొని వెయిటింగ్ అలా కూర్చొని ఆయన వెయిట్ చేస్తున్నారు. కానీ ఏంటంటే పార్టీలో జరిగింది, నేను బహుశా నాకు అర్థమైనంతలో ఏంటంటే కుమారుడికి సీటు ఇవ్వకపోతే ఈయన వెళ్ళిపోవటం గ్యారంటీ అనేది వాళ్ళకి అర్థమై ఉంటుంది. అందుకని ఆయన సీటు మాత్రం అప్పటికప్పుడు తొలగించలేదు, కానీ ఆయన రిప్లేస్ చేయలే. ఇంత మాట్లాడుతున్నా కానీ ఆయన మల్కాజ్గిరి ఆయనే పోటీ చేస్తాడనేది అలాగే ఉంచి చూస్తున్నారు. వీళ్ళైతే నాకు అర్థమైన దానిలో ఈ పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వెనకాల ఆల్టర్నేటివ్గా వేరే వాళ్ళని గ్రూమ్ చేసుకుంటాం. మరి రాజశేఖర రెడ్డి అని ఆయన ఒక ఆయన అక్కడ లోకల్గా ఉన్నటువంటి లీడరు, అలాగే ఇంకొక లీడర్ తాలూకు కోడల్, అక్కడ లీడర్ తాలూకు కోడల విజయశాంతి అనేవని కూడా రెండు ఆప్షన్స్గా పెట్టుకుని ఆ ఏరియాలో మైనంపల్లి కనుక బయటకు వెళ్ళిపోయే పరిస్థితి మెటీరియలైజ్ అయితే, అంటే పూర్తి స్థాయిలో అది నిజమైతే కనుక అక్కడ క్యాడర్ కానీ ఇతరత్ర వెళ్ళిపోకుండా కిందంతా రాజశేఖర రెడ్డి అనే ద్వారా, మరి రాజశేఖర రెడ్డి అనే ద్వారా ఆయన హ్యాండిల్ చేసుకుంటే వాళ్ళందరినీ లోకల్గా ఎలా ఏది చల్లా చెదురైపోకుండా, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ బలం కానీ చల్లా చెదురైపోకుండా ఆయన సమన్వయం చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మైనంపల్లితో రేపు పొద్దున ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆల్రెడీ రాజీనామా చేశారు కాబట్టి పార్టీ నిర్ణయం కూడా చెప్తారు. బహుశా నేను అనుకుంటాను కాంగ్రెస్ అనేది ఆయన అభిప్రాయం అనేది కనపడుతుంది. ఆయన కాంగ్రెస్లోకి వెళ్తే కనుక ఆయన వెనక వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారనేది ప్రశ్న. ఎందుకంటే ఆయన రాజీనామా చేస్తారనే సందేహం కానీ ఆల్టర్నేటివ్ ప్రిపరేషన్స్ చేసుకుంటే టీఆర్ఎస్ వస్తుంది. ఆ మరి రాజశేఖర రెడ్డి అనే ఆయన ద్వారా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆయన కేంద్రంగా మొబిలైజ్ చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి మైనంపల్లి గారు వెళ్ళటం నిర్ధారణ అయిపోయిన తర్వాత ఆయన ఎంత బలాన్ని తన వెనక తీసుకెళ్ళగలరు అనేది. జనరల్గా ఏంటంటే ఏమనుకుంటా ఉంటే, జనరల్గా నాయకులుగా ఎదిగిన తర్వాత దేశంలో కానీ ఎక్కడైనా కానీ పార్టీ పాత్రే పెద్దది ఉంటుందండి. ఇది ఏ పాత్ర అయినా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు. మీరు గతంలో కూడా చూడండి, కాంగ్రెస్ పార్టీ నుంచి శరద్ పవార్ వెళ్ళారు, మమతా బెనర్జీ వెళ్ళి సక్సెస్ఫుల్ అయ్యారు. కానీ చాలామంది వెళ్ళి ఆంటోనీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఆయన ఆంటోనీ లాంటి నాయకుడు నిజాయితీపరుడైన వాడు. ఇట్లా చాలామంది బయటకు వెళ్ళటం తిరిగి పార్టీలోకి వచ్చేయటం జరిగింది. అలాగే శరద్ పవార్ గారు కూడా తన అనుకున్న అంబిషన్ అయిన ప్రధానమంత్రిగా కాలేకపోయారు. బయటకు వచ్చారు, ఒక పార్టీ నడిపారు విజయవంతంగా. ఆ పార్టీ కూడా ఇప్పుడు డిజైర్ అయ్యి ఆయన పెద్దవాడు అయిపోతున్న కొద్దీ దాన్ని నిర్వహించుకోలేని స్థితి. మమతా బెనర్జీ ఒకళ్ళే పాక్షికంగానైనా ఏదైనా నిలదొక్కుని అయ్యారు తప్పితే ఏ పార్టీని వదిలిపెట్టిన ఎవరు ఏ చరిత్రలో పార్టీకి ఉన్నటువంటి బలం వ్యక్తి ఎప్పుడు పరిమితమైంది. మోకుగా కట్టినప్పుడే, తాళ్ళన్నిటిని మోకుగా కట్టినప్పుడే అదే పార్టీ. అంటే విడివిడు వ్యక్తులంతా మోకుగా తయారైతేనే ఆ బలం ఉంటుంది. మోకులోంచి విడిచిపడ్డ విడి వెళ్ళిపడ్డ తాడు దాని పరిస్థితి బలహీనంగానే ఉంటుంది. కాబట్టి ఏంటి, ఈరోజు మైనంపల్లి గారు బయటకు వెళ్తే జనరల్గా ఏమవుద్దంటే పార్టీ బలాన్ని తన బలంగా అనుకునే పరిస్థితి ఎవరికైనా మనోస్థితి. మనం అక్కడ శ్రీనివాసరెడ్డి గారిని చూసాం ఖమ్మంలో. శ్రీనివాసరెడ్డి గారు కూడా కొంత ఎక్కువగానే ఊహించుకున్నారు. ఆయనకి ఉంటే ప్రజాదరణ లేదని నేను అన్ను. ఆయన చాలా పెద్ద ఎత్తున సర్వీస్ చేశారు, జనాలకి చాలా సాయాలు చేశారు,
కానీ దే ఓంట్ వర్కౌట్. పార్టీ దగ్గరికి వచ్చేసరికి అట్లాంటివి వర్కౌట్ అవ్వు. పైగా జనాలకి ఏంటంటే ప్రగల్భాలు బలకటం, నా అంతటి వాడు లేడు, నేను తలుచుకుంటే ఈ పార్టీని లేకుండా చేస్తాననే ప్రగల్భాలు బలకటం అనేది జనాలు సహించరు. సహించరు ఎందుకంటే అది సహించకపోగా ఇట్లా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు గతంలో వాళ్ళకి ఎంత మంచి చరిత్ర ఉన్నా ఎంత సాయాలు చేసినా కానీ వాళ్ళని తిరస్కరించడం అనేది జరుగుతుంది. కాబట్టి అచ్చం అలాగే అని చెప్పను కానీ, శ్రీనివాసరెడ్డి గారు లాగా అని చెప్పను కానీ, మైనంపాటి గారు కూడా కొంత ఆయన ఊహించుకున్నంత బలం ఆయనతో కదలదు అనేది రేపు పొద్దున ఆయన పార్టీలో చేరే సందర్భంలోనైనా మనం చూడబోతున్నామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పార్టీతో ఉంటానికి పోయారు జనాలు, కేడర్ కూడా చాలా వరకు. కేడర్కి కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చు పార్టీలో ఉండటంలో, కొద్దిపాటి ప్రయోజనాలు ఉండొచ్చు, కానీ అంతకుమించి విపరీతమైనటువంటి ఏదో లబ్ధి కోసమే పార్టీలో ఉండరు. కాబట్టి వాళ్ళంతా ఏది ఫిరాయించారు నాయకులతో పాటు. కాబట్టి ఈ సందర్భంలో ఏంటంటే మైనంపాటి గారితో పాటు ఎంత వెళ్తారు, జనాలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, పైగా కొడుకు సీటు విషయం అడిగే విషయంలో. ఎందుకంటే సరే ఆ మాటకు వస్తే మైనంపాటి గారికి ఉన్నటువంటి అభిప్రాయం ఒకటని నేను విన్నది ఏంటంటే, అందరికీ లేరా కొడుకులు, అందరి కొడుకులకి అందరు ఇచ్చుకుంటున్నారు కదా, అందరి కుటుంబ పాలన కుటుంబ వ్యవహారాలు నడుపుతున్నారంటే ఆయన ఉద్దేశం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత వీళ్ళందరికీ లేని నాకు తప్పేంటి, పార్టీలో చాలామందికి ఉంది కదా ఇది అనేది. అయితే ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కుటుంబ పాలనలా కనపడ్డా అందరూ కుటుంబ సభ్యులు నిజమే, కానీ వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉన్నవాళ్ళు. వీళ్ళు ఎవరిని మీరు, ఎందుకంటే ఇంకా మర్చిపోలేదు కదా, పదేళ్ల క్రితమే కదా తెలంగాణ ఉద్యమం జరిగింది. వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా ఉన్నవాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు, కష్టమో నష్టమో ఉద్యోగాలు మానుకుని అమెరికా నుంచి వచ్చారు కదా కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు కూడా ఆయన నిలబడ్డ తీరు ఆ రోజు ఆయన పోరాట పట్టు ఇవన్నీ చూశాం. కాబట్టి ఇప్పుడు ఈ మరి మైనంపాటి గారి కుమారుడికి కూడా అలాంటి చరిత్ర, పోరాట చరిత్ర ఉద్యమం కోసం ఉంటే అది వేరేగా ఉండేది. నా కొడుకు కూడా ఈ ఉద్యమంలో ఉన్నాడు కదా, మీరంతా ఉన్నప్పుడు మీరంతా వచ్చి అందుకని జస్ట్ కుమారుడు మీరంతా కుమారులు, మీరంతా కుటుంబాలు కుటుంబాలు వచ్చారు కాబట్టి నాకు కూడా కుటుంబం అంటే అక్కడ కుటుంబాల్లో నేపథ్యంలో కూడా తేడాలు ఉన్నాయి. వీళ్ళు పోరాడిన వాళ్ళు, దానివల్ల ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంది. పైగా కేటీఆర్ విషయంలో చూడండి, ఫస్ట్ టైం ఆయన చాలా నేరో మార్జిన్లో గెలిచినట్టున్నాడు, చాలా నేరోగా ఎన్నో కొద్ది డజన్ల సీట్లు 80-100 తో గెలిచాడు. ఆ తర్వాత ఆయన మెజారిటీ పెరిగింది, అంటే ప్రజలు ఆయన ఆమోదించడం మొదలుపెట్టారు. ఒక నేతగా ఆయనకి ఆయనగా నిలదొక్కున్నాడు. ముందుకు కేటీఆర్ కేసీఆర్ గారు కొడుగ్గా వచ్చి ఉండొచ్చు, అది కాకుండా ఉద్యమంలో భాగస్వామిగా చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసిన వాడిగా, నలుగురికి తెలిసిన వాడిగా వచ్చిన మొట్టమొదట ఆయనకి అంత మెజారిటీ రాలా గుణించినప్పుడు, తక్కువ వచ్చినాయి, చాలా తక్కువ ఓట్లతో గెలిచాడు, నేరో గెలిచాడు. తర్వాత ఆయన లక్ష ఓట్లు ఇంకా రాను రాను మెజారిటీ. హరీష్ రావు అంతే, ఆయన నిలదొక్కున్నాడు అక్కడ, ఆయన్ని కాదని గెలవగలిగిన వాళ్ళు లేని స్థితి వచ్చింది అక్కడ. అందుకని ఏంటంటే అది అంత ఈజీ కాదు. ఏంటంటే నేను పోరాటాల చరిత్ర లేకుండా అందరి కుమారులు వస్తున్నారు కాబట్టి అందరి బంధువులు బంధుత్వాలు ఉన్నాయని గుడ్డిగా కాపీ కొట్టేది, అట్లా మక్కీకి మక్కీ అదే మేము మోడల్ తీసుకుంటానంటే ప్రజలకు కూడా అర్థమవుద్ది కదా. సింపుల్గా చాలా మనకంటే వయసుగా ఉంటారు జనాలు, చాలా సింపుల్గా సాదాగా వాళ్ళు గుర్తించగలరు జనాలు. జనాలు నాయకులు కాలేకపోవచ్చు, జనాల దగ్గర డబ్బులు కట్టలేకపోవచ్చు, కానీ జనాలకు విజ్డమ్ ఉంటుంది, కామన్ మ్యాన్కి ఉండే విజ్డమ్, రా విజ్డమ్, నేలబారుగా ఉండే మనిషి, సాదా మనిషి తాలూకు కామన్ సెన్స్ని కొట్టగలిగింది ఏది ఉండదు. కాబట్టి ఇక్కడ అదేంటంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను పలానా వాళ్ళ కొడుకుని నాకు ఓట్లు ఏంటంటే అవ్వదు, ఆ కొడుకుగా నువ్వేం నిరూపించుకున్నావు అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మరి ఈయన మైనంపాటి గారి లాజిక్ వర్కౌట్ అవుద్ది అనుకోను. ఆయనతో పాటు ఎంతమంది వెళ్ళినా కానీ జనాల్లో అంత పెద్ద అక్కడ స్వింగే ఉండి తేడా ఉండదు. మామూలుగా ఓడిపోయే సీట్ అయితే ఎటుకుడి బీఆర్ఎస్ ఓడిపోద్ది అక్కడ బలం లేకపోతే. బలం ఉంటే కాబట్టి ఉంటే కనుక జనాల్లో కనుక ఆ పథకాలు ఇత్యాది దానికి ఉంటే కనుక మైనంపాటి గారు వెళ్ళిపోయినంత మాత్రం అదేం కాదు. పైగా ఏంటంటే అక్కడ ప్రత్యామ్నాయం ఇందాక నేను చెప్పిన మర్రి రాజశేఖర రెడ్డి గారు లాంటి వాళ్ళని, ఇంకా వేరే కుటుంబం వాళ్ళు కూడా విజయశాంతి గారిని పోటీ చేస్తారని చెప్పాను కదా, పోటీ చేసే అవకాశం ఉందని వాళ్ళని ప్రత్యామ్నాయంగా పెట్టుకుంది పార్టీ బీఆర్ఎస్ అనేది. కాబట్టి ఏంటంటే అదేమి అంత చూద్దాం. ఎన్నికల తర్వాత కూడా మనం అసెస్ చేసుకోవాల్సిన కేసుల్లో సందర్భాల్లో ఏంటంటే రెండు, ఒకటి అక్కడ శ్రీనివాసరెడ్డి గారిదిను ఖమ్మంలో, ఇక్కడేమో ఇదొకటి, రెండు చూస్తే కనుక మనకి రాజీనామా చేశారు ఇద్దరు, రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయి సవాల్ చేసిన విధంగా ఈయనేమో హరీష్ రావుని సవాల్ చేశారు, ఆయన మొత్తం పార్టీ పార్టీగా కేసీఆర్ని కూడా సవాల్ చేశారు శ్రీనివాసరెడ్డి గారు. ఈ రెండు సందర్భాలు చూస్తే రేపు పొద్దున ఎవరికైనా కొంచెం ఎలా ఉంటే ఏమవుద్ది అనేది కూడా ఒక ఇదిగా ఉంటుందని అనుకుంటున్నాను.